హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు గురించి ఈరోజు క్లాస్ అయితే చూసుకుందాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్స్ ఏ టాపిక్స్ నుంచి కవర్ చేస్తున్నారు అనే టాపిక్స్ని, ప్రతి టాపిక్ని కూడా మనం క్లాసెస్ రూపంలో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది క్లాస్ 12 అండి. ఆల్రెడీ 11 క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ విద్యా దృక్పథాలకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మన ఛానల్లో ఈ ఒక్క సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, ఇలా అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అయిపోవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఆవిష్కర్తలు, ఆవిష్కరణలు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్ని కనుగొన్నది ఎవరు? హెన్రీ క్యావెండిష్. హైడ్రోజన్ని ఎవరు కనుగొన్నారు అంటే హెన్రీ క్యావెండిష్. హెన్రీ క్యావెండిష్ దేన్ని కనుగొన్నారు? హైడ్రోజన్ను కనుగొన్నారు. నెక్స్ట్ సబ్మెరైన్ను కనుగొన్నది ఎవరు? డేవిడ్ రష్నల్. డేవిడ్ రష్నల్ దేనిని కనుగొన్నారు? సబ్మెరైన్ను కనుగొన్నారు. సో నెక్స్ట్ థర్డ్ వన్, ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్నది ఎవరు? జాన్ గూటెన్బర్గ్. జాన్ గూటెన్బర్గ్ దేనిని కనుగొన్నారు? ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, రక్త మార్పిడిని కనుగొన్నది ఎవరు? విలియం హార్వే. విలియం హార్వే దేనిని కనుగొన్నారు? రక్త మార్పిడిని కనుగొన్నారు. తర్వాత టెలిఫోన్ను కనుగొన్నది ఎవరు? గ్రహం బెల్. గ్రహం బెల్ దేనిని కనుగొన్నారు? టెలిఫోన్ను కనుగొన్నారు. సో హైడ్రోజన్ని కనుగొన్నది హెన్రీ క్యావెండిష్, సబ్మెరైన్ని కనుగొన్నది డేవిడ్ రష్నల్, ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్నది జాన్ గూటెన్బర్గ్, రక్త మార్పిడిని కనుగొన్నది విలియం హార్వే, టెలిఫోన్ని కనుగొన్నది గ్రహం బెల్. నెక్స్ట్ అందులకు ముద్రణ కనుగొన్నది ఎవరు? బ్రెయిలీ. బ్రెయిలీ ఏం చేశారు? అందులకు ముద్రణను కనుగొన్నారు. లాస్ ఆఫ్ గ్రావిటేషన్ని కనుగొన్నది ఎవరు? న్యూటన్. న్యూటన్ దేనిని కనుగొన్నారు? లాస్ ఆఫ్ గ్రావిటేషన్ని కనుగొన్నారు. అమెరికాను కనుగొన్నది ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్. సో క్రిస్టోఫర్ కొలంబస్ దేనిని కనుగొన్నారు? అమెరికాను కనుగొన్నారు. నెక్స్ట్ ఇండియాకు సముద్ర మార్గం కనుగొన్నది ఎవరు? వాస్కోడిగామా. వాస్కోడిగామా దేన్ని కనుగొన్నారు? ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. డిఎన్ఏని కనుగొన్నది ఎవరు? వాట్సన్ అండ్ క్రిక్. వాట్సన్ అండ్ క్రిక్ దేన్ని కనుగొన్నారు? డిఎన్ఏని కనుగొన్నారు. సో అందులకు ముద్రణను కనుగొన్నది బ్రెయిలీ, లాస్ ఆఫ్ గ్రావిటేషన్ను కనుగొన్నది న్యూటన్, అమెరికాను కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్, ఇండియాకు సముద్ర మార్గం కనుగొన్నది వాస్కోడిగామా, డిఎన్ఏను కనుగొన్నది వాట్సన్ అండ్ క్రిక్. నెక్స్ట్ కంప్యూటర్ పరిజ్ఞానం. ఈ కంప్యూటర్ పరిజ్ఞానం గురించి మనం కొంచెం తెలుసుకున్నట్లయితే, ఫస్ట్ వన్, కంప్యూటర్ పితామహుడు ఎవరు? చార్లెస్ బాబేజ్. చార్లెస్ బాబేజ్ ఎవరు? కంప్యూటర్ పితామహుడు. ఓకే. నెక్స్ట్ ఆధునిక కంప్యూటర్ పితామహుడు ఎవరు? అలెన్ ట్యూరింగ్. అలెన్ ట్యూరింగ్. అలెన్ ట్యూరింగ్ ఎవరు? ఆధునిక కంప్యూటర్ పితామహుడు. కంప్యూటర్ ప్రాథమిక రూపశిల్పి ఎవరు? జాన్ వాన్ న్యూమన్. సారీ ఫ్రెండ్స్, ఈ మధ్య కొంచెం కఫ్ కోల్డ్ ఫీవర్ వలన ఫాస్ట్గా గొంతు రావట్లేదు. సో మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తుంది. సో దానికి మీరు ఫీల్ కాకండి. సో కంప్యూటర్ ప్రాథమిక రూపశిల్పి ఎవరు? జాన్ వాన్ న్యూమన్. సో జాన్ వాన్ న్యూమన్ ఎవరు? కంప్యూటర్ ప్రాథమిక రూపశిల్పి. నెక్స్ట్ శబ్ద తరంగాలను విద్యుత్ శక్తి విచలనాలుగా మార్చేది మైక్రోఫోన్. మైక్రోఫోన్ ఏం చేస్తుంది? శబ్ద తరంగాలను విద్యుత్ శక్తి విచలనాలుగా మారుస్తుంది. ఇన్పుట్ సాధనాలు ఏంటేంటి? మౌస్, కీబోర్డ్, జాయిస్టిక్. సో మౌస్, కీబోర్డ్, జాయిస్టిక్ అనేవి ఏమవుతాయి? ఇన్పుట్ సాధనాలు. ఇన్పుట్ అంటే ఏంటి? మనం ఇచ్చేవి. మనం దేని ద్వారా ఇస్తాం కంప్యూటర్కి? మౌస్ ద్వారా సమాచారం ఇస్తాం, కీబోర్డ్ ద్వారా చెప్తాం దానికి, అలాగే జాయిస్టిక్ను ఉపయోగించి కంప్యూటర్కి చెప్తాం. సో ఇవన్నీ కూడా ఇన్పుట్. అవుట్పుట్ పరికరాలు ఏమవుతాయి? మనకి కంప్యూటర్ నుంచి మనకు వచ్చేవి అవుట్పుట్ పరికరాలు. ఈ రెండింటికి డిఫరెంట్ చూసుకోండి జాగ్రత్తగా. సో కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్, ఆధునిక కంప్యూటర్ పితామహుడు అలెన్ ట్యూరింగ్,
కంప్యూటర్ ప్రాథమిక రూపశిల్పి జాన్ వోన్ న్యూమన్, శబ్ద తరంగాలను విద్యుత్ శక్తి విచలనాలుగా మార్చేది మైక్రోఫోన్, ఇన్పుట్ సాధనాలు మౌస్, కీబోర్డ్, జాయిస్టిక్, అలాగే మైక్, ఇవి కూడా మనము ఇన్పుట్ సాధనాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ సాధనాలు ఏవి? మానిటర్, ప్రింటర్, అలాగే స్పీకర్స్, ఇవన్నీ కూడా అవుట్పుట్ సాధనాలు. మానిటర్, ప్రింటర్, స్పీకర్ ఏమవుతాయి? అవుట్పుట్ సాధనాలు అవుతాయి. స్టోరేజ్ సాధనాలు ఏంటేంటి? హార్డ్ డ్రైవ్, ఫ్లాష్ డ్రైవ్. ఈ హార్డ్ డ్రైవ్, ఫ్లాష్ డ్రైవ్ అనేవి ఏంటి? స్టోరేజ్ సాధనాలు. మొదటి తరం కంప్యూటర్లు ఏవి? వాక్యూమ్ ట్యూబ్స్. మొదటి తరం కంప్యూటర్లు వాక్యూమ్ ట్యూబ్స్. రెండవ తరం కంప్యూటర్లు ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్లు రెండవ తరం కంప్యూటర్లు. మూడవ తరం కంప్యూటర్లు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి మూడవ తరం కంప్యూటర్లు. నాలుగవ తరం కంప్యూటర్లు మైక్రో ప్రాసెసర్లు. ఈ మైక్రో ప్రాసెసర్లు ఏవి? నాలుగవ తరం కంప్యూటర్లు. సో అవుట్పుట్ సాధనాలు మానిటర్, ప్రింటర్, స్పీకర్స్. స్టోరేజ్ సాధనాలు హార్డ్ డ్రైవ్, ఫ్లాష్ డ్రైవ్. మొదటి తరం కంప్యూటర్లలో వాడేవి వాక్యూమ్ ట్యూబ్స్. రెండవ తరం కంప్యూటర్లలో వాడేవి ట్రాన్సిస్టర్స్. మూడవ తరం కంప్యూటర్లో ఉండేవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. నాలుగవ తరం కంప్యూటర్లలో మైక్రో ప్రాసెసర్ని వాడేవారు. ఓకేనా? సో ఇక్కడితో అయితే మనకి ఈరోజు జీకే కరెంట్ అఫేర్స్ క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇటువంటి మరెన్నో క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.